శ్రీగురు నమ శుభం వియాతు. ఇక్కడ మనం జరుగుతున్న శని పూజల కలియక ధనురాశిలో జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారికి ఏ విధమైన మానసిక ఒత్తిడి ఉంటూ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనకు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మనోవేదన కేంద్రంలో జరుగుతుంది మాట్లాడుకున్నాం. అటువంటి కేసీఆర్ దగ్గర గారికి వచ్చినప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన రాశి నుండి ఇది ఆరో స్థానం అవుతుంది ఈ కలియక అనేది. ఆరు అంటే ఇక్కడ ఏంటంటే పాపగ్రహాలు మూడు ఆరు పలకల స్థానం అంటే శుభాన్ని సూచిస్తాయని చెప్తుంటారు. ఎప్పుడైతే ఆరో స్థానంలో ఈ సంఘటన జరుగుతుందంటే ఒకటి శని ప్లస్ రెండోటి కుజుడు కలిసి వస్తున్నాడు కాబట్టి మార్పులు వచ్చినా మంచికే జరుగుతుంది అన్నట్టుగా శని యొక్క ప్రజాదరణ కుజుడుచి కుజుబలం ఈ రెండుతో కలిసిన ఆ మిక్సింగ్లోనే ఆయన ముందుకు వెళ్ళడానికి ప్రయత్నంగా చేయగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆస్ట్రాలజికల్గా మనం చెప్తుంది గోచార రీత్యా కానీ ప్రాచార రీత్యా కానీ మూడో ఆరు పదకొండు స్థానంలో పాపగ్రహాలుగా ఉంటే శుభాన్ని సూచిస్తాయి, మంచిని చేస్తాయి. ది మిక్సింగ్ కాంబినేషన్ ఆఫ్ శని కుజ ఇన్ సిక్స్త్ హౌస్ ఫర్ హిమ్ అంటే ఆరోగ్యం ఎప్పుడు ఆయనకు ఉన్నదే, ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య విషయాన్ని గురించి పక్కనగా పెట్టుకెళ్తే రాజకీయ రకంగా కుజుడు యొక్క బలము శని యొక్క ప్రజాదరణ ఆయనకు ఒకటి తోడు ఒకటి తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈ 45 రోజులని ఎన్కాష్ చేసుకోవడం అంటే చూసారా, అది చూసే పిల్లి పిల్లి కొట్టుకుంటే మధ్యలో మనం అదేదో స్వామి చెప్పినట్టుగా ఆ స్వామి సమయాన్ని గుర్తురావట్లేదు కానీ ఆ రకంగా ఈ ఎన్కాష్మెంట్ అనేది చేసుకోవడానికి 45 రోజులు అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అంటే శని పూజ కలయిక అనేది ఒక అద్భుతమైన యోగం ఆరు ఇంట్లో జరగడం అనేది మనకు కేసీఆర్ గారికి మంచి ఫలితంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. చక్కగా దాన్ని సద్వినియోగపరచుకోవడం ప్రయత్నం చేయగలుగుతామండి. దేశ రాజకీయాల్లో ఒక తెలంగాణ బిడ్డగా కాకుండా భారత మాతకు ముందు బిడ్డగా కూడా అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాతు.